भारत माता की जय श्री राम। वेदना विमोचन दिन सदर्भंग मुख्य अतिथु केन्द्र होंशाख मंत्रिवर्य अभिनव सरदार पटेल अमित षा गारी राष्ट्र भारतीय जनता पार्टी रथ सारथि बंडी संजय गारी केंद्र पर्यटक मंत्रिवर्यु किशन रेड्डी गारी राष्ट्र भारतीय जनता पार्टी प्रभारी तरुण चुग गारी वेदिक इतर मेंबर ऑफ पार्लियामेंट एमएलएलु माजी मंत्रिवर्यु माजी एंपीलु एमएलएलु ना भारतीय जनता पार्टी सोदर सोदरी मनलंदरिकी कूडा नमस्कार तेलियजेस्तू तेलंगाणा नेल अंटेने जीव पौरुषाल गड्ड तेलंगाणा नेल अंटेने पौरुषाल जीव गड्ड रामदासुनी गोलकोंडा लो कैदी चेसे भक्त रामदास चरित्रलो निलबड्डेंडि कानी भयपड़े दाशरथिनी निजामाबाद किल्ला जैल्लो बंदी चेस्ते महाकवि दाशरथिगा तेलंगाणानी कोटि रत्नाल वीण तोटि मारु मोगिंचिंदि कानी भयपड़े शोएबुल्ला खान्नी नरिकेस्ते वेयि मंदि तुरुंकाल्लु पुट्टिंद्रु कानी तेलंगाण भयपड़े चाकलैलम्म कोमरम भीम दोड्डी कोमरय्य महावीरुला रत्तम तोटी तलिसिन गड्डई इदी इट्लांटी पोराटाल गड्डनी निर्बंध नीडलो निरंकुश पालन चेयोच्चु अनुकुंटुन्न केसीआर 76,000 पुस्तकालु చదువుకున్న కేసీఆర్ జన పుస్తకాలు తిరిగి చరిత్రలో నీ పేజీలు నీ ముందన్నే చెరిగిపోతున్నాయి. అదే రకంగా భారతదేశానికి 15 ఆగస్టు నాడు స్వాతంత్రం వస్తే తెలంగాణకి అసలైన స్వాతంత్రం 17 సెప్టెంబర్ నాడు వచ్చింది. అన్నదమ్ములారా అక్కచెల్లెళ్ళారా ప్రపంచంలో ఏదన్నా స్వాతంత్ర ఉద్యమంలో పాలు పంచుకొని తిరిగి వాళ్ళని చూస్తాం అనేక మంది ఉంటారు. కానీ స్వాతంత్రం వచ్చినాక స్వాతంత్ర దినోత్సవం నాడు పాలు పంచుకొనోడు వేడుకలలో పాలు పంచుకొనోడు పిలుకోడేడన్న ఉంటాడా ఏడన్న ఉంటాడా ఇక్కడ ఉంటాడు. ఏ పేరు ఏ పేరు నిరంకుశ పాలనతోటి నిజాం నిరంకుశత్వాన్ని మరిపించే పాలన చేస్తా ఉన్నాడు. రజాకర్ల అరాచకాలని తమ నిర్బంధంతో మరిపించే పాలన చేస్తా ఉన్నాడు కేసీఆర్. ఆనాడు సర్దార్ పటేల్ కన్ను ఎర్ర చేస్తే నిజాం పాలన గతమైపోయింది. రజాకర్ల నేత కాసిం రజీ పాకిస్తాన్ వారిపోయిండు. ఇక ఈనాడు ఈ అభినవ సర్దార్ పటేల్ కన్ను ఎడజేస్తే నువ్వు ఆడిపోతావు కేసీఆర్. నువ్వు ఆడిపోతే ఆడిపోస్తా సువర్ణ పాటు ఏదా సరే. ఇప్పుడు సమయం ఎక్కువై పెద్ద అమిత్ షా గారు మాట్లాడాలా పిల్లలు చాలా మంది మాట్లాడేది ఉంది కాబట్టి నా ప్రసంగం కట్ చేస్తాను. ఇవాళ చాలా మంచి రోజు నాకు ప్రత్యేకంగా చాలా సుదినం. ఇవాళ అమిత్ షా గారు
తెలంగాణ విమోచన దినంలో పాల్పంచుకోవడానికి ఇక్కడ రావడం ఒకటి, ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ బూత్ స్థాయి సభ్యుల కోసం అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా వెల్ఫేర్ ఫండ్ లాంచ్ చేయడం కానీ, అదే రకంగా మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోదీ గారి జన్మదినం కానీ, విశ్వకర్మ గారి జన్మదినం కానీ, దాంతో పాటు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదు సంవత్సరం రాజకీయాలలో ఇయ్యాలని కానీ 2017లో నేను భారతీయ జనతా పార్టీ కానీ కాబట్టి మరోసారి తీసుకుంటూ భారత్ మాతాకి